హలో అండి, హాయ్ అండి. రోజు నేను వీడియో తెచ్చాంటే మా ఆయన వీడియో తీసన్నాడు కదా, నేను చేస్తాంటే ఆయన తీసన్నాడు. ఈరోజు ఆయన వంట చేస్తున్నాడు అనమాట. ఈ రసం చేసి నేను ఉత్తర దాంతో తింటానంట. ఈ టమాటోకి ఎలా ఉడకబెట్టి వేసి రాంతున్నాడు. ఏంది బాగింటిలో పెడతావు తినడానికి? అది అందరికి రుచి ఇచ్చేవాడు. కారం లేను తినలేవులే, ఆమె తినలేదులే కారంగా. రసం చేస్తాను అనమాట, మిరియాల రసం చేసి ఆ జ్యూస్తోనే అన్నం అంతా తినొచ్చంట. రెండు టమోటాలు ఏం చేసినావు? రెండు టమోటాలు, రెండు పచ్చిమిర్చి వేసి ఉడకబెట్టినావా? బాగా నీళ్ళు అన్నీ వంచి ఉడకబెట్టినాడు అనమాట రామ్తా. పక్కన రెండు మిరియాలు దంచి పెట్టినాడు. ఓయమ్మ ఏంది బాగా మిరియాలు తెచ్చి పిల్లోడు తినలేడు. మిరియాలు దంచి పెట్టినాడు అనమాట. నేను ఈడ జాకెట్ కుట్టుకుంటా అంటే ఈయన ఈడ వంట చేస్తున్నాడు. ఏం పచ్చి ఉడికిందిలేంగా తెలియదు. ఏం బయడకన్నాం నీకు పిల్లప్పుడు ఏడవన్నా ఘాటిపాట్ల వన్నావా? పిల్లప్పుడు ఘాటిపాట్ల కింద వన్నా అంట, అందుకు ఇది బాగా కుట్లు పడింది కదా. ఒరే కత్తిరి ఆడబెట్టు నిన్నో, దానికి పెట్టి కొట్టు. గ్యాస్ ఆఫ్ చేసినావు స్ట్రైట్గా పక్క సక్కగా రంచే ఉడకాలనా? అది ఆ జ్యూస్ ఉందా? పచ్చిమిరకాయల కారం అనుకుంటారు దాని రసం అని ఎవరు అనుకుంటారు? ఆ గంట పెట్టుకో, మామూలు గంట పెట్టు. కత్తెర ఇండ్లు అంతా చూడు రేకలు ఇవన్నీ ఉండు కత్తె ఉండు తెచ్చండి. నాకు ఇది జంప గంట జంప ఇదేందు గిన్నె ఉండు. గిన్నెలు ఏం చేస్తావు తీసా? గ్యాస్ మటుకు రోత కాకుండా ఇది వంట మళ్ళీ తుర్సలు అడుగు. గ్యాస్ మటుకు గలీజ్ కావద్దు. ఎందుకు పప్పు ఉత్తి బయట తెచ్చా? జీలకర్ర లేదు అయిపోయింది. తర్వాత గింజల్లో ఉంది చూడి. ఏయ్ రే మిషన్ అబ్బా ఎక్కినాడు రా పైకిడు. ఏందది సెల్లా? అదే అప్పుడే లేచినా 11:30కే. వాన్సాగు వానికి ఇయ్యి రసం పొడిద్దు. రసం పొడి గీసం పొడి ఏం అవసరం ఉండే? ఏం వేగుండా రసం చేస్తావా? పసుపు వేయి హాస్టల్లోనా? నువ్వు ఈ ఒక్కటి రసం చేసేయాలి, గ్యాస్ అయిపోతుంది. అర్ధగంట నుండి ఉడికిపెట్టినావు దాన్ని. ఉడుకుతుంది టేస్ట్ ఉంది చూడు దాంట్లో. తీసుకో తర్వాత గమ్మునుడు స్టాండ్ గమ్మునున్నా ఏ గాని నేను గమ్మునుండి ఎందుకంటే నీళ్ళ తేమ ఉంది అది అంత చిటపట పోని చిటపట అనలేబ్బా వంటలు నువ్వా నేను అది చేసే రోజు పగలాలా ఎంగనే వేసుకోవాలి. తిరువాత వేసి సెరవ కూడా మాడిపోయింది చూడండి మా ఆయన. అట్ట తిరువాత వేసినాడు. చింతపండు వద్దన్నాడు, కొంచెం రాత్రికి కూడా ఉంటుంది అని మళ్ళీ కొంచెం చింతపండు నానబెట్టినాడు. నక్కో నక్కో అంటే శివుడు సూపర్ ఉంటుంది.
మొహం చూపిబ్బావు సార్ అందరికీ. బో చూపి ఇక్కడ మా ఆయన ఇతనే అండి, ఎవరు చూసిండారు ఏ వీడియోలు కూడా, ఈ వీడియోలో ఫుల్ కనిపిస్తున్నాడు అనమాట. ఏ లైటర్ ఆడ పెట్టు. ఎట్టుంది తెలుసా ఇది, చుచ్చుకుంది బే. ఒప్పుకో బాగాలేదని పల్చగుండేది కదా టేస్ట్ చెప్పు. మా ఆయనకు నచ్చింది కానీ రసం మాకు నచ్చలేదు అనమాట రసం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇది మొత్తానికి అయితే మా ఆయన బ్లాగే అని చెప్పాలన్నమాట. మొత్తం అంతా రసం ఆయనే చేసినాం కాబట్టి ఆయన్నే చూపించినాం కాబట్టి రసం అయితే ఆయనకు నచ్చుతుంది. మేమైతే కారం తినమండి, ఆయనైతే తింటాడు కానీ మేమైతే తినము కారము. నేను తినను, రెడ్డి తినాడు, చిన్నోడు కారం తింటాడు. చూపించ. ఇది ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓసారి చూపించ చూడండి మా ఆయన రసం తింటున్నాడు రసమను. అది రసం మళ్ళీ దాంట్లో మిరియాలు వేసింది కాక మళ్ళీ తెలవాయి పొడి వేసుకొని తింటాడు ఆయన మిరియాల రసం. మా చిన్నోడైతే ఉరిగే తగల కొంచెం తిన్నాడు అనమాట. అంతే బాగుందిలేమో తినగా తృప్తిగా తినం.